మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక ఎపిసోడ్తో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా యొక్క హృదయంలో ఉన్న చిన్న సందేహాన్ని ఈ వీడియో ముఖంగా సహోదరుల ముందు పెడుతున్నాను. అలాగే ముఖ్యంగా రంజిత్ ఓఫీర్ గారు కూడా ఈ యొక్క విన్నపాన్ని నేను మరి విన్నవించుకుంటున్నాను. అదేమిటి అంటే, నాకు సహోదరుడు తెలుసు. ఆ సహోదరుడు నాతో అన్నమాట ఏంటంటే, ఎందుకయ్యా ఇలాగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలాగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయంటే, ఆయన అన్నాడు, ఏమన్నా మీరు కూడా మారు మనసు పొంది ఓఫ్రిస్ట్ అయిపోతావా అని అన్నాడు. ఓఫ్రిస్ట్ అయిపోతావా అన్నాడు నన్ను. నాకు చాలా సందేహం వచ్చింది, ఓఫ్రిస్ట్ అంటే ఏంటి, ఓఫ్రిస్ట్ అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. నాకు యేసుక్రీస్తు ఎరిగిన వాళ్ళు తెలుసు, నాకు క్రైస్తవులు తెలుసు, మరి ఓఫ్రిస్టులు ఎవరో నాకు తెలియదు. ఓఫ్రిస్ట్ అనే మాట బైబిల్లో నాకు ఎక్కడా తగలలేదు. సరే, దీని గురించి ఏదన్నా విషయం తెలుసుకుందామని ఒకరోజు వీడియో పెడితే, ఆ యథార్థవాది టీవీలో ఆ బ్రదరు మార్కు బ్రదరా, ఆ మార్కు బ్రదర్ అనుకుంటారు, ఆయనే ఒక ప్రశ్న రాసుకొని ఓఫీర్ గారిని అడుగుతున్నాడు. ఓఫిరిస్ట్ అంటే ఏమిటి అని ప్రశ్న అడుగుతున్నారు, ఓఫిరిస్ట్ అంటే ఏమిటి అని అడిగాడు. దానికి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి, నాకు మైండ్ పోయింది. ఏం చెప్పాడంటే, ఓఫిరిస్టులు అన్నందుకు వీళ్ళందరూ అడుగుతున్నారు కదా, మరి మార్టిన్ లూథరు ప్రారంభించిన ఆ యొక్క సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళందరినీ లూథరన్స్ అంటున్నారు కదా, వెస్లీ తెచ్చిన సిద్ధాంతాన్ని అనుసరించిన వాళ్ళు కూడా వెస్లీన్స్ అంటున్నారు కదా, మరి వాళ్ళని అన్నప్పుడు వాళ్ళని ఎవరు అడగలేదేంటి, మరి దీన్ని ఎందుకు అడుగుతున్నారు అంటున్నాడు. దాన్ని ఎందుకు అడగలేదు, దీన్ని ఎందుకు అడుగుతున్నారు, లూథరన్స్ అని వాళ్ళు పిలుస్తూ ఉంటే వీళ్ళు పిలిపించుకున్నారు, అప్పుడు తప్పని చెప్పలేదు. వెస్లీస్ అని పిలిపించుకుంటే వాళ్ళు పిలిపించుకున్నారు, వీళ్ళు పిలిచారు, వీళ్ళు తప్పని చెప్పలేదు. ఇప్పుడు ఓఫిరిస్టులో వీళ్ళు పిలిస్తే వీళ్ళు ఎందుకు తప్పంటున్నారు అని అంటున్నాడు. అసలు అట్లా పిలవచ్చా, అట్లా పిలవకూడదా, అది రైటా, అది రాంగా, అది వాక్యానుసారమా, అది వాక్యానుసారం కాదా అని అని ఎంతసేపటికి చెప్పరే. అయ్యగారు, మీ దగ్గర నుంచి రైట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, వాక్యానుసారమైన ఆన్సరు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. యేసుక్రీస్తును అనుసరించే వాళ్ళని క్రైస్తవులు అని అన్నారు, అది వాక్యానుసారంగా. మరి ఈ ఓఫిరిస్టు అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే, ఓఫిరు గారిని వెంబడించే వాళ్ళందరూ ఓఫిరిస్టులా? మీరేం చెప్తారని అడగని ఏం చెప్తారంటే, నాకు తెలుసు ఏం చెప్తారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆ పౌలు చెప్పాడు కదా. కాబట్టి నేను ఇప్పుడు యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాను, మీరందరూ నన్ను పోలి నడుచుకోండి, మీరందరూ ఓఫ్రిస్టులు కండి అనే కదండి మీ ఉద్దేశం. నేను అనుకుంటున్నాను, దయచేసి ఏమనుకోబాకండి, అదే కదండి. అంటే ఇప్పుడు ఓఫిరిస్టు ఉన్నాడు కానీ చిన్న సందేహాలు అడుగుతున్నాయి, ఏమనుకోబా, కోప్పడబాకండి. ఒకవేళ మీ ఊళ్ళు నాకు ఫోన్ చేసి బెదిరిస్తారేమో, భయంగా ఉంది, అయినా అడగాలి కదా, సందేహం అంతే, అంతమించి ఇంకేమి లేదు. మీ మీద విద్వేషమో, మీ మీద కోపమో ఏమి లేదు. మీరంటే నాకు చాలా ప్రేమ, ఫస్ట్ వీడియోలో చెప్పాను చాలా ప్రేమ, ఇప్పటికీ ఆ ప్రేమ అలాగే ఉంది, ఇప్పటికీ ఆ అభిమానం గౌరవం అలాగే ఉంది. అయితే నేను అభిమానించే ఆయన వాక్యాన్ని పక్కన పెట్టి బయటి విషయాల్ని ఒక మాదిరిగా తీసుకొని ఈయన చేసిన దాన్ని, ఈయన చేసేదాన్ని సమర్థించుకోవటమే మింగుడు పట్టలేదు అయ్య గారు. ఇంత వాక్యం తెలిసిన మీరు వాక్యంలో నుంచి జవాబు చెప్పకుండా, వాళ్ళు పిలిపించుకున్నారు కదా, వీళ్ళు పిలిపించుకున్నారు కదా,
వీళ్ళు పిలిస్తే తప్పేంటి అని అంటారు ఏంటి అయ్య గారు? అంటే మీరు ఏది చెబితే అది శాసనమా? ఏం చెబితే అది 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 చేసేయటమేనా? కనీసం మిమ్మల్ని వెంబడించే వాళ్ళైనా ఇది ఎంతవరకు వాక్యానుసారం అనే దానికి మీరు మీరు తీసుకెళ్ళరా? ఎట్లా తీసుకెళ్తారు అయ్య గారు? ఆ రోజు అబ్బులన్న మాటలు విన్నాగా, ఎవరితో పెట్టుకున్నారో తెలుసా మీరు? ఇంకా మాటలు మనం మనం ఉచ్చరించకూడదు. అంటే మిమ్మల్ని దైవజనుడిగా మేము చాలా గౌరవిస్తున్నాం, కానీ దేవుని స్థానంలో ఉంచి అబ్బులన్న మాట్లాడటం చాలా బాధేసింది అయ్య గారు. మీరు ఇది వాక్యం కాదు, ఇది వాక్యానుసారం కాదు అని మీరు అనకుండా దాన్ని ఎందుకలాగా మీరు 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 సమర్థిస్తున్నారని ఎరుగును. అంటే మీకు లేఖనాన్ని జ్ఞాపకం చేసేంత గొప్పని కాదు, కానీ మరి కొరంది సంఘంలో ఆడ జరిగిన విషయాలు పౌలు రాశాడు కదా, మీకు మీకు చెప్పటం అనేది విషయం కాదు, కానీ ప్రజలు కొంతమంది తెలుసుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. మరి మరి అక్కడ పౌలు కొరందిలో ఉన్న విశ్వాసులకు రాసిన ఆ ఉత్తరంలో మొదటి అధ్యాయంలో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ విశ్వాసులు కొంతమంది ఇలా మాట్లాడుకోవటం స్టార్ట్ చేశారంట. ఏమని? కొరంది రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చదివితే, మీలో ఒకడు అంటే యేసుక్రీస్తుని ఎరిగిన వాళ్ళల్లో, యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళల్లో, కొరంది యొక్క ఆ సంఘంలో విశ్వాసులుగా మనుగడ సాగిస్తున్న ఆ విశ్వాసుల మధ్యలో ఒకడు అంటున్నాడంట, నేను పౌలు వాడను అన్నాడు. మరొకడు వచ్చి నేను అపొల్లో వాడను అన్నాడు. మరొకడు వచ్చి నేను కేఫా వాడను అన్నాడు. ఇంకొకడు వచ్చి నేను క్రీస్తు వాడను అని అన్నాడు. ఒకడు పౌలు వాడని అంటున్నాడు, ఒకడు అపొల్లో వాడని అంటున్నాడు, మరొకడు వచ్చి కేఫా వాడని అంటున్నాడు, ఆఖరుడు వచ్చి నేను క్రీస్తు వాడను అంటున్నాడు. ఈ విషయాలన్నీ విన్నాడే ఈ యొక్క పౌలు. ఏమంటున్నాడు తెలుసా? 13లో క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మ పొందితిరా? ఎవరు చనిపోయారు? ఆయన సంఘం కొరకు, మనుషులను పాపము నుండి లోకము నుండి విడిపించడానికి 33.5 సంవత్సరాల వయసులో యవన రక్తాన్ని కార్చినవాడు ఎవరు? ఎవరు? కేఫానా? లేక పౌలా? అపోల్లోనా? ఓఫీర్ గారా? ఏసన్న గారా? దేవదాసయ్య గారా? లేక పీడి సుందరరావు గారా? ఎవరండి కార్చింది? ఎవరు కార్చారు? క్రీస్తును ఎందుకు మీరు విభజిస్తున్నారు? ఆనాడు ఆ సంఘాలలో ఒకే మరి సంఘంలో ఉంటూ, రే నాది ఈ సంఘం, నాది ఈ సంఘం, మా నాయకుడు ఆయన, మా నాయకుడైనా అసలు మా నాయకుడు అంటే ఏమనుకున్నావని నాయకుడిని ఎదురుపెట్టి తన్నుకుని సత్యం రోజులు ఆ సంఘాలలోకి వచ్చినాయిగా. యేసుక్రీస్తుకు మరి కనువరుగైపోయాడు కదా అధికారు. పౌలు బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయింది, అపోల్లో బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయింది. అప్పుడు వాళ్ళు, అప్పుడు పౌలు ఎన్సా వాళ్ళు, వీళ్ళు అపోలు ఎన్సా, మరి వీళ్ళెవరు? ఇలా మిమ్మల్ని మాదిరి చేసుకొని ఏ సంఘ పాస్టరు ఆయన ఆయన పేరుతో వాళ్ళ సంఘాలను పిలవమని చెప్తే, విశ్వాసం పిలవమని చెప్తే ఇక యేసుక్రీస్తు ఏమైపోతాడు అయ్య గారు? ఏసయ్య నామం ఎక్కడ ఉచ్చరించబడుతుంది? ఓఫిరిస్టులు ఏంటి అయ్యగారు? అది ఏసై ఎక్కడున్నాడు అయ్యగారు? ఒక ఆయన అంటాడు, ఓఫిరిస్టులు ఏసైలో లేరు, ఏసయ్యలో ఓఫిరిస్టులు ఉన్నారు అంటున్నాడు. ఎంత సమర్థించుకుంటున్నారు అయ్యగారు? మీరు గొప్ప సేవకులు, దానికి ఎవరు కాదనలేరు. దేవుడు మీకు చాలా ప్రత్యక్షతలు ఇచ్చారు, దాన్ని ఎవరు కాదనలేరు. నా మటుకు నేను మీ వర్తమానాలు విని ఎంత నేర్చుకున్నానో. మీరు
మీరు ఆ శుభవార్త టీవీ ఛానల్లో గురువారం మరి రాత్రి మరి 9:30 కో 10 కో వాక్యం ఇచ్చేవాళ్ళు. నేను ఎన్ని మీటింగులకు వెళ్ళినా, ఎన్ని ప్రార్థనలకు వెళ్ళినా, ఎక్కడున్న కనుక గురువారం కనుక టైం దొరికితే ఖచ్చితంగా కూర్చొని మీ వాక్యం వినేవాడిని. నేను మీ వాక్యానికి ఆకర్షితున్నవటానికి ప్రధాన కారణం మీరు ఆదికాండ 1:1 చెప్పారు. ఆ వర్తమానం నేను విన్నాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దాంట్లో ఏం విషయం ఉంటుంది చెప్పడానికి? దేవుడు ఆదియందు భూమి ఆకాశాలు సృజించెను అనుకుంటాం, నేను అలాగే అనుకున్నాను. కానీ మీరు ఆ లేఖలోంచి మీరు తీసిన దైవ ప్రత్యక్షత, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దైవజనులు అయ్యారు మీరు. ఆది అంటే ఆది కాదు, ఆది అంటే యేసుక్రీస్తు, దేవుని యొక్క సృష్టికి ఆది ఆయనే. ఆది నేనే, అంతము నేనే. అక్కడి నుండి మీరు తీసుకొచ్చిన వర్తమానం నిజంగా మీరు ఒక ప్రత్యక్షత కలిగిన గొప్ప దైవజనులుగా నాకు పరిచయం చేసింది. ఆ ప్రేమతోనే, ఆ అభిమానంతోనే, బాధతో ఈ మాట మాట్లాడుతున్నాను. ఓఫిరిష్టులు అని వాళ్ళు పిలుస్తుంటే ఇంత వాక్యం వెలిగిన మీరు ఎందుకు దాన్ని సమర్థిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకడు పౌలువాడుగా, ఒకడు అపొల్లోవాడుగా పిలువబడి ఆనాటి ఆ సంఘంలో లేనిపోని కలతలు తీర్చుకొని మీకు ఈ లేఖనాలు చెప్పే అంత యోగ్యత నాకు లేదు. కానీ 3వ అధ్యాయంలో ఆయన రాస్తాడు కదా, మీరు ఇప్పటికీ పసిపిల్లల్లాగానే ఉన్నారు, మీలో అనేక కలహాలు ఉన్నాయి అన్నాడు. 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంది, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? నేను ఒకడు పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపొల్లో ఎవడో, పౌలు ఎవడో, పరిచారకులే కదా. ఎవరు వీళ్ళు? అపొల్లో ఎవడో, అలాగే పౌలు ఎవడో, వీళ్ళు యేసుకు పరిచారకులే కదా. నేను నాటి తిని అపొల్లోను నీరు పోసను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. నేను ఓఫిరిష్టుని, నేను హోసన్నాని, నాది బైబిల్ విషయను అని దైవజనుల పేర్లు చెప్పుకొని బ్రతుకుతున్న మనుషులు ఈ వాక్యాన్ని బట్టి శరీర సంబంధులు కాదని ఇంత వాక్యం ఎరిగిన మీరు కాదంటారా అయ్యగారు? నేను ఓఫిరిష్టుని, నేను హోసన్నాయిస్టుని, నేను బైబిల్ మిషనిస్టుని, నేను బ్రహ్మమిస్టుని, నేను పీడి సుందరరావిస్టుని అని దైవజనుల పేరు చెప్పుకొని సంఘాలలో బ్రతుకుతున్న ఏ దేవుని సేవకుడైనా ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అని సూటిగా స్పష్టంగా చెంప వాసేటట్టు చెప్పాడు పౌలు. మరి ఇప్పుడు మిమ్మల్ని అంబడించే వాళ్ళని మేమేమనుకోవాలి అయ్యగారు? ఒక్కసారి విఘ్నతో ఆలోచించి ఆ ఓఫిరిష్టులు అనే పదాన్ని తీసేయండి అయ్యగారు. ఓఫిర్ గారు గొప్ప దైవజనుడు, అపోస్తలుడు, దేవుని నోరు అన్న మాట నాకు ఎంత ఇష్టమో. ఎస్, యువర్ ద మౌత్ ఆఫ్ గాడ్. కానీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు, దేవునికి మహిమ రాకుండా చేసే విషయాలు మీ జీవితంలో ఉండకూడదని మేము ఆశపడుతున్నాం అయ్యగారు. ఓఫిర్ గారంటే దేవునికి మహిమ అంతే. ఓఫిర్ గారు సరాసరి వాక్యాన్ని చూపిస్తారు, దేవుణ్ణి చూపిస్తారు. దేవునికి రావలసిన మహిమ దేవునికే ఇస్తారు అనే సాక్ష్యం మేము చెప్తాం అయ్యగారు జనానికి. కానీ కొన్ని ఈ మధ్య జరుగుతున్న కొన్ని క్రియలు, కొన్ని మాటలు, కొన్ని సందర్భాలు దేవుని మహిమను దొంగిలిస్తున్నట్టుగా కనబడుతున్నాయి.
దయచేసి పౌలు వాడను, అపొల్లో వాడను, కేఫా వాడను, క్రీస్తు వాడను అనే ఈ మాటలు దయచేసి క్రీస్తు సంఘము, క్రీస్తు పెండ్లి కుమార్తె, క్రీస్తు మరి మరి శరీరానికి క్షేమాన్ని కలుగు చేసే ఆత్మీయ అనుభవాలను మీరు పంచండి. ప్రపంచమంతున్న ఆయన సంఘం, ఆయన శరీరం వృద్ధి చెందినట్లుగా మీ ప్రత్యక్షతలు మాకు పంచాలని మేము ఆశపడుతున్నాం. నా మాటలతో తప్పే ఉండుంటే వాక్యాసారం అవ్వకపోతే క్షమించండి. నా మాటలు మీరు మీతో ఉన్నవారు జీవన తీసుకుంటారు అనే నమ్మకంతో మీకు వందనాలు చెబుతూ ముగిస్తున్నాను. దేవుడు మనతో ఉండి వాడుకొన్నుగాక. ఆమేన్.